అంటే అదే అదే సార్, నేను రెండు సినిమాలో ఆపేయాలి అండ్ ఆల్సో మన మన డబ్బులు కూడా కదా, సో పెద్ద స్టేక్స్ కాదు. సో ఎప్పుడైతే స్టోరీ విన్నానో ఆ క్యారెక్టర్కే కనెక్ట్ అవుతున్నామండి అందరూ. నేను తీసుకోండి, విరించి తీసుకోండి, మా ఇన్ రవిప్రకాష్ గారు, ఇంకా వేరే ఏ టెక్నీషియన్స్ నా మీరు అడిగినా జితేందర్ రెడ్డి గారి క్యారెక్టర్కే కనెక్ట్ అవుతారు. అది ఎలా కనెక్ట్ అయ్యారు అనేది ఎవరికి తెలియదు అసలు, ఎందుకంటే ఆ టైంలో నేను అసలు ఇంపాసిబుల్ చేయకూడదని వచ్చినోడిని ఆ క్యారెక్టర్ ఏం మార్చేసింది. సో ప్రాబ్లీ ఆ క్యారెక్టర్లో ఉన్న బ్యూటీయో మ్యాజిక్కో అది. ఇప్పుడు బాహుబలి సినిమాలో మీరు ఒక చిన్న సీన్కునే ప్రపంచం అందరూ గుర్తుపెట్టుకున్నారు రాకేష్ వారి అనే పేరుతోనే. ఇప్పుడు దాని తర్వాత మీరు ఎవరికి చెప్పొద్దని ఒక మంచి సినిమా చేసినా సరే దానికి అంత అప్లాజ్ అంటే కంపేర్ టు ది మీరు ఆ సీన్లో చేసిన రాకేష్ వారి క్యారెక్టర్కి వచ్చినంత రాలేదు. ఈ దీని ద్వారా మీరు స్టేబుల్గా నిలబడిపోతాను జితేందర్ రెడ్డి క్యారెక్టర్తో అనుకుంటున్నారా? కాన్ఫిడెంట్గా ఉన్నాండి, ఎందుకంటే క్యారెక్టర్లో అంత పవర్ ఉంది, అంటే రేంజ్ ఉంటుంది కదండి యాక్టింగ్లో. ఇప్పుడు ఎవరికి చెప్పొద్దు అనే క్యారెక్టర్లో అంత రేంజ్ లేదు. సో ఇప్పుడు రాజమౌళి గారు బాహుబలి తీసుకున్నాం, దాంట్లో రేంజ్ ఉంది యాక్టింగ్ పర్ఫార్మెన్స్ చేయటం. దీంట్లో ఆ రేంజ్ ఆఫ్ యాక్టింగ్ చూపెడతానికి ఆపర్చునిటీ ఉంది. ఇప్పుడు దానికి నేను ఒక రకంగా కూడా ప్రాబ్లీ అట్రాక్ట్ అయ్యి ఉండొచ్చు. వాళ్ళకున్న వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ వాళ్ళకని తెలిసి ఉంటుంది ఇలా ఉంటాడు ఇలా ఉంటారని. ఆ క్యారెక్టర్లో మీరు జీవించడానికి ఎలా చేశారు, ఏ ప్రిపరేషన్ చేశారు? గుడ్ క్వశ్చన్ అండి. సో బేసికలీ ఇది నాకు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఒక యాక్టర్కి మోటివేషన్ వచ్చేది అసలు ఏంటి, ఆ క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తాడు అనేది. నాకు అడ్వాంటేజ్గా ఎందుకు ఫీల్ అయ్యానంటే ఇది నిజంగానే ఉన్న క్యారెక్టర్ కదా, సో కల్పితం ఐ మీన్ ఫిక్షనైజ్ ఏం చేయట్లేదు. సో నాకు ఇంకా ఈజీ అయిపోయింది. ఇప్పుడు రవీందర్ గారితో మాట్లాడి అసలు ఆయన బిహేవియర్ ఎలా ఉండేది, ఫర్ ఎగ్జాంపుల్ ఆయన ఎలా కూర్చుంటారు, ఎలా నడుస్తారు, ఎలా మాట్లాడతారు, ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు అసలు ఆయన జోవియల్గా ఉంటారా, వింటారా, ఎక్కువ మాట్లాడతారా.